तूर्पु गोदावरी जिला बलभद्रपुरम वद्दा 30 लीटर नाटु सारानु काकीनाड एनफोर्समेंट सर्किल इंस्पेक्टर शिवरामराजु बृंदं बिक्कवोलु मंडलंलो नाटु सारानु स्वाधीनं चेसुकुनी मुग्गुरु व्यक्तुलनु अरेस्ट चेशारु। ई केसुनु रामचंद्रपुरम एक्साइज पोलीसुलकु अप्पगिंचारु। ई मेरकु वारु केसु नमोदु चेसि दर्याप्तु पोलीस अधिकारुलु चेपट्टामनि तेलिपारु। रामचंद्रपुरम मंडलम वेल्ल ग्रामानिकी चेंदिन मुग्गुरु व्यक्तुलनु अदुपुलोकि तीसुकुनी वारिपै केसु नमोदु चेसिनट्लु रामचंद्रपुरम एक्साइज पोलीसुलु तेलिपारु। रामचंद्रपुरम एक्साइज स्टेशन परिधिलो 4 मंडलालु उन्नायंडि। रामचंद्रपुरम, बिक्कवोलु, कपिलेश्वरपुरम, गंगवरम। ఈ నాలుగు మండలాల్లో కూడా ఈ లాక్డౌన్ ముందు సారా అనేది మన ఈ నాలుగు మండలాల్లో కూడా ఎక్కడా లేదండి। కానీ లాక్డౌన్ తర్వాత ఈ జిఆర్ఓలు క్లోజ్ చేసేసాక బిల్డ్లు అయితే పూర్తిగా ఎక్కడ మనకు దొరకట్లేదు। దాంతో ఈ నాటు సారాకి అలవాటు పడ్డారు కొంతమంది। నాటు సారా వస్తుందని పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు ఉంది। మేము లాక్డౌన్ తర్వాత ఇప్పటికి దాదాపు ఐడి కేసులు ఈ సారా ముద్దాయిల్ని 10 కేసులు రాశామండి। 10 కేసులు 10 మందిని అరెస్ట్ చేశాం। తర్వాత నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కూడా ఒక కేసు రాశాం। బెల్ట్ కేసులు 2 రాశాం। అలాగే ట్యాడిన్ అక్రమంగా ట్యాపింగ్ చేయడం కూడా నిషేధించడం జరిగింది। దాంట్లో కూడా 3 అరెస్ట్ చేశాం। 3 కేసులు బుక్ చేశాం దాంట్లో కూడా। అలాగే రాత్రి అంటే తెల్లవారుజామున 2 బళ్ళతో 30 లీటర్ల సారాతో 3 ముద్దాయిలు మన బలభద్రాపురం విలేజ్లో పట్టుబడ్డారండి। వీళ్ళు 3 కూడా వెళ్ళకు సంబంధించిన వాళ్ళు। ఎవరైనా సరే ఈ సర్కిల్ పరిధిలో సారా కానీ లేకపోతే నాన్ డ్యూటీ పేడ్ కానీ లేకపోతే బెల్ట్ షాపులు కానీ ఎవరైనా అమ్ముతున్నట్టు కానీ ఏమైనా ఉంటే సమాచారం మాకు సీఏ గారికి కానీ మాకు కానీ తెలియజేస్తే మేము ఖచ్చితంగా దానికి తగిన చర్యలు తీసుకుంటామండి। చాలా వరకు మేము కేసులు బుక్ చేయడం జరుగుతుంది। ఎవరైనా ఉంటే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। వాళ్ళకి సంబంధించిన పథకాలు కూడా రద్దు చేయడానికి కూడా ఇప్పుడు చట్టాలు మారినాయండి। అవి కూడా ఆ విధంగా చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం।